హై గైస్, వెల్కమ్ టు 1999 విలన్ అఫీషియల్ డైలీ వ్లాగ్స్ అయితే వచ్చేసాం. ఈరోజు అయితే నేను తిరుపతికి వెళ్తా ఉన్నాను. ఈరోజు తిరుపతికి వెళ్ళేటప్పుడు అక్కడ ఏం జరిగినాయి, అక్కడ ఉన్న నేచర్ మాత్రం మీకు చూపించాలని చెప్పి ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా లాస్ట్ దాకా చూడండి. ఐ థింక్ యూ కెన్ బి థ్రిల్డ్. అయితే ఇప్పుడైతే బయలుదేరి వెళ్తా ఉన్నాం. వెళ్దాం, నాతో పాటు వచ్చేసేయండి. పోదాం. అయితే చూస్తున్నారు కదా, మేము ఉండేది కరెక్ట్గా మా ఫింగర్ కనిపిస్తుంది, ఆ ఫ్లోర్లో ఉంటాం మేము. రోజు దండం పెట్టే వినాయకుడు అమరేష్ చెల్తే చెలో ఏం చేస్తున్నావురా? ఇప్పుడు తిరుపతికి ఎందుకు? మా ఒక ఆడియన్స్కి చెప్తావా తిరుపతికి ఎందుకు వెళ్తావు? మా ఓ టీషర్ట్ తెచ్చుకునేదానికైతే వెళ్తా ఉన్నాడు చెప్పాడు కదా. ఇంకైతే ఏమి మంచి స్పాట్స్ వచ్చిన వెంటనే మీకోసం అయితే లైన్లోకి వచ్చేస్తానా. ఇదంతా మా ఏరియా అన్నమాట, చూస్తున్నారు కదా. ఈరోజు ఈజ్ ఎ క్లియర్ స్కై అండ్ సూర్యుడు ఎండ కొట్టింగ్స్ వెర్రీ వెర్రీ హాట్. అబియా యూఫ్ దేర్ ఎనీ షాప్ ప్లీజ్ స్టాప్ డ్రింక్ కూల్ డ్రింక్ అండ్ గోవా. నెక్స్ట్ స్టాప్ ఇస్ విల్ బి ద సువయ్య, మన కాళహస్త్రి ఆర్చ్ కనిపిస్తుందా మీకు కరెక్ట్గా? మన కాళహస్త్రి ఆర్చ్ అన్నమాట. అక్కడి నుంచి కొంచెం ముందరకు వచ్చామంటే తాటి బెల్లం, తాటి బెల్లం. దీనివల్ల చుట్టుపక్కల ఉన్నవంతా పడిపోయినాయి. ముందు వీడియోలో కూడా చెప్పాను కదా, ఇప్పుడు ఇలా వెళ్ళిపోయినామంటే మన కేఫ్ వచ్చేస్తుంది. ఇదే మన బ్యాక్ బెంచర్స్ కెఫే తెలుసు కదా. వచ్చేసాం. ఈరోజు అయితే ముగ్గురు నలుగురు ఉన్నారు పనిచేసే వాళ్ళు. మనకి బ్యాక్ బెంచర్స్ కెఫే లోగో 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 యో క్యాయే మొత్తం ఏమి లేవిడ, ఏమైందా? ఏంది గొడవ? ఏంది గొడవ? మా బ్యాక్ బెంచెస్ కెఫీన్ ఒక వీడియో తీసుకుంటున్నామయ్యా. ఏపీ టూరిజం అనమాట. ఇది ఒక టూరిజం స్పాట్ కి ఒక హోటల్ అనమాట. అక్కడే బార్ షాప్ ఉంటుంది. కరెక్ట్గా మీరు చూసారంటే అక్కడ బార్ షాప్ ఉంటుంది. ఇక్కడ తాగచ్చు, చిందేయచ్చు, ఏమన్నా చేయొచ్చు. ఇదే కాళహస్త్రి కొత్త హైవే అంటే ఇది బెంగళూరు టు హైదరాబాద్ హైవే అనమాట. ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పైకి ఎక్కేస్తాం అనమాట. అక్కడి నుంచి మీకు చూపిస్తాను వ్యూ. ఒక్క నిమిషం ఆగారండి. ఇక్కడ కూడా అలా ఉన్నింది బట్ ఏదో రిపేర్లు ఏవో జరుగుతున్నాయి రోడ్ వర్క్స్ రిపేర్కి. మా వాడు చూడు ఏ చిత్రంగా చూస్తాడు బ్రో. కన్స్ట్రక్షన్స్లో సమ్ రిపేర్స్ ఏవో వస్తే రిపేర్ చేస్తున్నారనమాట. అందువల్ల ఇట్లా వెళ్ళలేము మనం. ఇప్పుడు ఇట్లానే వెళ్ళాలి, స్ట్రైట్గా ఇట్లా వెళ్ళి అక్కడ ఒక దారి వస్తుంది, అక్కడి నుంచి వస్తాం. ఒక్క నిమిషం. మా అల్లుడు గారు చెప్పినట్టు నేచురల్ పౌడర్ అనేది మా మొహాల మీద పడే మొహాలు మొత్తం పాడేతున్నాయి. దిస్ నేచురల్ పౌడర్ ఈస్ డిస్గ్రేసింగ్ అస్. ఏం చేద్దావా, తప్పదు కదా. ఇప్పుడు పోయే తిరుపతికి ఒక టీషర్ట్ కోసం పోతా ఉన్నాం. కొత్త రోడ్డు మీద పోతున్నాంలే మా అల్లుడు చెప్పినట్టు. నేచురల్ పౌడర్ కావాల్సినంత ఉండేది. సూపర్గా ఉంది కదా నేచరు, హైలైట్గా ఉంది కదా. కొండలకు నేరుగా దీక్కునే దానికి వెళ్తున్నాము, కానీ ఎంత దూరం వెళ్ళినా కూడా అంతే. ఇది కొండలను దీక్కును కూడా వెళ్తున్నాము. శ్రీకాళహస్త్రి పైప్స్, అదే శ్రీకాళహస్త్రి పైప్స్ ఉంది కదా, ఆ ఏరియా మొత్తం శ్రీకాళహస్త్రి పైప్స్. ఎంత శ్రీకాళహస్త్రి పైప్స్ చూస్తున్నారు కదా. నేచర్ మాత్రం అద్భుత అద్వశ్య అద్భుతం, సూపర్గా ఉంది కదా. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే తిరుపతి డిస్టిక్ చిత్తూరు డిస్టిక్ ఆ రెండు డిస్టిక్స్ చుట్టూ కొండలే. అబో ఆల్మోస్ట్ 100 meters అబో సీ లెవెల్ ఉండేది. ఇక్కడ మాత్రం సూపర్ నేచర్ అనమాట, చుట్టూ కొండలే ఉంటాయి. అందులో శ్రీకాళహస్త్రి కానీ తిరుపతి కానీ చిత్తూరు డిస్టిక్ తిరుపతి డిస్టిక్ అంతా ఉంటుంది. ఇది కాళహస్త్రి తిరుపతి మధ్యలో ఉండే టోల్ గేట్ అనమాట. కన్స్ట్రక్షన్లోనే ఉంది, ఆల్మోస్ట్ ఆల్ డెవలప్ అయిపోయింది. 1 రోజులు పడుతుంది అంతే, అది మ్యాక్సిమం. చూస్తున్నారు కదా నేచర్ అంటే చూడండి, పెద్ద పెద్ద కొండల మధ్యలో చెట్లు కానీ. ఇప్పుడు ఆడ బస్సు పోతుంది కదా, అది పాత రోడ్డు, ఇది కొత్త హైవే. ఇది ఎక్స్ప్రెస్ హైవే అనమాట. ఎక్కడి నుంచి? బెంగళూరు టు హైదరాబాద్ హైవే. ఈ మధ్యలో ఉంటుంది కాళహస్త్రి టు తిరుపతి మధ్యలో ఉండే నేచర్ మాత్రం ఇదే. చూస్తున్నారు కదా ఇది ఎట్లా ఉందో, చూస్తున్నారు కదా చుట్టూ కొండలు. కొండల మధ్యలో రైడ్ చేస్తా ఉంటే సూపర్గా ఉంటుంది. ఆ మేఘాలు చూడండి, కొన్ని కొన్ని స్పాట్లు అట్టే పడుతుంది, సూపర్గా ఉంది కదా. మీ కళ్ళతో ఒక్కసారి కుదిరితే మ్యూజిక్తోనే సదిరేస్తాను అనమాట. చూడండి ఎంత సూపర్గా ఉంది కదా, చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవట్లే.
వెళ్ళేటప్పుడు ఈ నేచర్ అంతా మిస్ అయిపోయింది మేము. బట్ ఇప్పుడు హైవేస్ గవర్నమెంట్ ఒక మంచి పని చేసింది ఏంటంటే, ఇంత మంచి వ్యూ పాయింట్ ఇచ్చింది మాకు. కాళహస్తి తిరుపతి రోడ్లో ఇది ఒక్క రవ్వు ఉండేది, ఈ ఒక్క రవ్వుగా కన్స్ట్రక్షన్ అయిపోయిందంటే దాదాపుగా 10 మినిట్స్ అనేది మనకు చాలా వరకు సేవ్ అవుతుంది. ఇది ఒక్క రవ్వ, ఇక్కడ ఒక్కటే ఉండేది ఇంకా పెండింగ్లో ఈ హైవే. ఇక్కడ కాడ అయిపోయిందంటే ఇంకా ఈ రోడ్లో మొత్తం హైవేలు ఎక్కడెక్కడంటే పెండింగ్ ఉండేది. ఈ ఇక్కడ ఒకటి నాయుడుపేట దగ్గర ఒకటి ఉంది నాకు తెలిసినంత వరకు, ఈ రెండే, ఈ రెండు కూడా కన్స్ట్రక్షన్ అయిపోయిందంటే బ్రిడ్జెస్. నేను ఇంకా గేట్స్ కొట్టడు ఒకప్పుడులో నాయుడుపేట పోవాలంటే దాదాపుగా 50 నిమిషాలు పట్టేది, 60 నిమిషాలు కూడా పట్టేది ఒక్కోసారి. ఇప్పుడు ఆ టైంలో కాలాసేపు ఇప్పుడు చాలా వరకు టైం అనేది తగ్గిపోయింది. చూస్తున్నారు కదా హైవే ఎట్లా ఉందో. కానీ అక్కడక్కడ చాలా ప్యాచీలు ఉన్నాయప్పా. కొత్త రోడ్ అయితే అనిపి ఇట్లా మళ్ళీ అయిపోతారేమో రోడ్డు, దీనిపైన మొత్తం డబుల్ వేలే పాత రోడ్డే ఇది. ఆ కొత్త రోడ్ కన్స్ట్రక్షన్ అయ్యేదాకా ఇదే ఇంకో యూస్ చేస్తారు. ఇక్కడ ఒకరో కన్ఫ్యూజన్ అయిపోయాయి అనమాట. ఇట్లా వెళ్ళామంటే హైవే ఎక్కేస్తాం మనం, ఇప్పుడు పోవాల్సింది తిరుపతి కాబట్టి తిరుపతికి వెళ్ళాలంటే ఈ విధంగా వెళ్ళాలని చెప్పి చెప్పినారు. ఇంక ఇట్టే అయితే వెళ్తా ఉన్నాం. ఇంతకుముందు అటుగడ ఇల్లు ఉంటే ఇంక అట్ట ఇల్లు ఇంకొక 1 కిలోమీటర్ తిరుపతి రావాలా. ధనుష్ ఉంది కదా, ధనుష్ 5-star హోటల్, ధనుష్ 5-star హోటల్ పోయి చెక్ చేసుకుని వచ్చి ఉండాలి ఎట్లా ఉందో. ఇది కూడా బాగానే ఉందిలే, ఈ మధ్య వేశారు కాబట్టి బాగానే ఉంది, పర్లేదు. చూస్తున్నారు కదా నాకైతే బ్యూటిఫుల్గా అనిపించింది. మీరు చూడండి, మీరు చూస్తామంటే నాకు తెలిసి 2 కళ్ళు సరిపోవేమో, మీకు తెలిసి ఇంకో 2 కళ్ళు అప్పు తెచ్చుకోవాల్సిందే పక్కన ఉండి. తెచ్చుకోండి అప్ప, అప్పు తెచ్చుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ఇంకా ఆల్మోస్ట్ అలా వచ్చేసాము, రేణుకోట దగ్గరకు వచ్చేసాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఆ విధంగా దారి వస్తుంది, ఆ వేలో వెళ్ళాలి ఎయిర్పోర్ట్. ఇది ఇంకా ఉంది అనుకుంటున్నాను కన్స్ట్రక్షన్ అని చెప్పిల్లా, ఆ పార్ట్ వర్క్ ఇక్కడ కూడా అయిపోయింది ఆల్మోస్ట్ అలా. ఈ రోడ్లో పోతే కొంచెం పోయింది, కారు పోయింది పోయేదారు. ఆల్మోస్ట్ అలా రేణుగుంటకి అయితే ఎంటర్ అయిపోయినాం మనం. వెనక ఎంట ఇదే ధనుషుది 5-star హోటల్, ఇంకా ఓపెన్ కాలేదు ఎందుకో మనకైతే తెలియదు. కానీ దీంట్లో నివాసానికి ఇప్పుడు మాత్రం తేనె పట్టు అయితే ఉన్నాయి, తేనె తీగలు ఉన్నాయి కదా అవైతే నివాసం ఉన్నాయి. ఇక్కడ మీకు ఎవరికైనా తేనె కావాలంటే ధనుషుని కాంటాక్ట్ అయిపోండి. రేణుగుంటకు ఎంటర్ అయిపోయాం. డైరెక్ట్గా తిరుమల వేకు వెళ్ళాలంటే ఇట్లా వెళ్ళాలి నేరుగా ఫ్లైఓవర్ లేదు కింద పోరే, మనము ఫుల్ ట్రాఫిక్ ఉన్న వేనే మనం ఎంచుకోవాలి. వచ్చామయ్యా తిరుపతికి, తిరుపతికి అయితే వచ్చేసాం, సాధించుకున్నాం. చూస్తున్నారు కదా సర్కిల్, సర్కిల్ కాడ నుంచి మనం ఇట్లా వెళ్ళిపోయాం. రిలయన్స్ మార్ట్ దగ్గర సైడ్ వెళ్ళాలంటే బస్ స్టాండ్ సైడ్కి వెళ్తా, బస్ స్టాండ్ సైడ్కి వెళ్ళామంటే వచ్చేస్తుంది మంది. నాకు ఇక్కడ బాగా నచ్చేది ఏంటంటే ఈ శ్రీనివాస సేతు కన్నా అక్కడ జెండా ఉంది కనిపిస్తుందా మంది, భారతదేశపు జెండా గాలి కొసి రెపరెపలాడుతూ ఉంటే చూడాలని. నేను ఎప్పుడు వచ్చినా కూడా అది అసలు అన్నదే ఉంది, గాలి రాదు ఈ ఎగరో ఎగరదు. రిలయన్స్ సిస్టర్స్ రిలయన్స్ మార్ట్ అనమాట. చూస్తున్నారు కదా కొండలు, సూపర్ ఉంది కదా వ్యూ, అసలు 7 కొండలు ఏడా. నా దాంట్లో మాత్రం కనిపెట్టలేదు ఒక గ్రద్ద, గ్రద్ద ఆడ తిరుగుతుంది అంటే ఎటు తిరుగు. చూస్తున్నారు కదా జెండా, భారతదేశపు జెండా రెపరెపలు ఆడుంటే ఇంకా బాగుండేది. బస్ స్టాండ్ ఇక్కడ నుంచి చూడండి అప్ప స్పాట్ అంటే ఇది కదా, సూపర్ ఉంది కదా. ఇంకే డైరెక్ట్గా షాప్ కడగలుచుకోవడానికి ప్రయత్నిస్తాం. శ్రీ గోవిందరాజుల టెంపుల్, గోవిందరాజుల టెంపుల్ ఎప్పుడైతే వెళ్ళలేదు ఈసారి తిరుపతికి వచ్చినప్పుడు ఖచ్చితంగా స్నానం చేస్తే ఖచ్చితంగా వెళ్తాను. ఈరోజు నేను స్నానం అయితే చేయలేదన్నమాట, అందుకైతే నేను వెళ్ళట్లే. స్నానం చేసుకుంటే వెళ్ళుంటాను, నేను ఊరు నుంచి వచ్చానంటే పడుకునేసాను. ఈరోజు సాయంత్రం స్నానం చేసి పడుకుని రేపు పొద్దున బయలుదేరిపోతాను. తిరుపతికి అయితే ఇప్పుడు వచ్చాం, స్పోర్ట్స్ బొనాంజాదాకైతే వచ్చేసినాం. ఫేస్ చూడండి ఏ విధంగా అయిపోయింది, అది మొత్తం ట్రావెల్ చేసి నల్లగా వల్లగాట్లేదు అయ్యా. నా అందం మొత్తం పోగొట్టాడు మా అల్లుడు. ఇప్పుడైతే స్పోర్ట్స్ బొనాంజాకి వచ్చినాం, ఒక టీషర్ట్ కోసం తిరుపతికి వచ్చినాం. మనోడికి ఆ టీషర్ట్ బాగా నచ్చింది అనమాట, దానికోసం వచ్చి నవ్వుతున్నాడు చూడండి సిగ్గులేనాడు. ఈ యొక్క టీషర్ట్ కోసం వీడు ఏడదాకా తీసుకొచ్చాడు చూడండి, తిరుపతి దాకా తీసుకొచ్చాడు ఈ ఎండలో. ఈ ఎండలో మాడిపోయాను నాన్న, నా చేతికి అయితే ఇచ్చేసాడు బ్యాగ్ అయితే. ఇంకైతే ఈ బ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ అవుతుంది. మీరు అందరూ ఒక్కసారి ఏం చేస్తారో సబ్స్క్రైబ్ మాత్రం కొట్టడం మర్చిపోబాకండి. ఇంకేమైతే ఉంటా.